అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీ మీ అందరికీ స్వాగతం పలుకుతోంది ఇప్పుడు ఆడపడుచు సీరియల్ నాలుగవ భాగం రచన వసుంధర గారు ఇప్పటి వరకు జరిగింది చూచాయిగా ముక్తతో బాస్ విచిత్రంగా మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు గనక ఒప్పుకోకపోతే నీ భర్త ఉద్యోగం కూడా పోతుంది అని బెదిరిస్తున్నాడు ఆ డిస్కషన్ సాగుతూ ఉంది ఇద్దరి మధ్యలో మరి ఆ డిస్కషన్లోకి మళ్ళీ వెళ్దామా ఈ విషయమే ఒకరిని అడగాల్సిన అవసరం కుతూహలం నాకు లేవు అలా నీ మంచి కోరి చెప్పాను ఆలోచించుకో అవతల క్లిక్ మంది ఏమండి అజంతా ఇంటర్నేషనల్ గురించి మీకు తెలుసా అంది ముక్త భర్తతో తర్వాత రోజు అదొక స్టార్ హోటల్ అది కాదు ఇంకా ఇంకా అంటే తటపటాయిస్తూనే తన సందేహం బయటపెట్టింది ముక్త ఎవరు చెప్పారు నీకు అన్నాడు గౌతమ్ ఆశ్చర్యంగా తడబడింది ముక్త ఎవరు చెప్పారు ఈ వీధిలోనే పంకజంగారని పంకజం ముక్త చాలా అరుదుగా మాట్లాడుతూ ఉంటారు పంకజం నోరు మంచిది కాదని ఆ వీధిలో చెప్పుకుంటారు అందుకే ఆ పేరు చెప్పింది ఆమె గౌతమి నిట్టూర్చి గౌతమ్ నీకు ఇది తెలుసుకోవాలని ఎందుకు అనిపించింది అన్నాడు లోకంలో ఇలాంటివి కూడా ఉంటాయా అని ఉంటాయి అన్నాడు గౌతమ్ అంటే ఇది నిజమేనా చి అంది ముక్తి చేయనడానికే ఉంది అందులో తప్పే ఉంది మీకు ఇందులో తప్పు అనిపించడం లేదా లేదు తప్పు అనిపించడం లేదు రెట్టించింది ముక్త సావధానంగా విను అన్నాడు గౌతమ్ శీలం అన్నది మనిషి కల్పించుకున్నది ధర్మం అన్నది బలహీనుడు బలవంతుల్ని శాసించడానికి సృష్టించింది విదేశాల్లో శీలానికి ప్రాముఖ్యత లేదు పవిత్రతకు అర్థం లేదు ఆ దేశాలు సిరి సంపదలతో తొలతూగిపోతున్నాయి ఏ ఏ దేశాల్లో పవిత్రత పేరిట స్త్రీ అణగదొక్కబడుతుందో ఆ దేశాలు ప్రగతి సాధించలేకపోతున్నాయి దేశ ప్రగతి మనిషిలో ఉంది మనిషి ప్రగతి స్త్రీలో ఉంది స్త్రీ దానికి ప్రాముఖ్యతను పవిత్రతను అంటగట్టి అది కాపాడటానికే జీవితాన్ని అంకితం చేసినంతకాలం మనిషి ప్ర ప్రగతిని సాధించలేడు ఆ అజంతా ఇంటర్నేషనల్కి తమ భార్యలను తీసుకువెళ్తున్న ఆఫీసర్ల అందరూ కూడా అదృష్టవంతులు శీలం ప్రాముఖ్యతను తొలగిస్తే వారు చేసిన దాంట్లో తప్పేమీ లేదు వారి ప్రగతిని ఎవరు లేరు అయితే అలాంటి తప్పు మీరు కూడా చేస్తారా అంది ముక్త గౌతమ్ ఉలిక్కిపడి నా సంగతి నేను ఇంకా ఆలోచించలేదు అన్నాడు ఆలోచించండి అంది ముక్త చి అన్నాడు గౌతమ్ అప్రయత్నంగా మీ విషయంలో చీ అనిపించింది ఇతరులకు మంచిది ఎలా అవుతుంది అంది ముక్త భర్తను నిలదీస్తూ సారీ ముక్త నేను ఎక్కువ దూరం ఆలోచించలేదు నువ్వు అడిగినప్పుడు నేను ఇంకోలా ఆలోచిస్తున్నాను అసలు ఏం జరిగిందంటే అన్నాడు గౌతమ్ ఆ రోజు ఆఫీస్లో గౌతమ్ అని పిలిచాడు మాటల సందర్భంలో అజంతా ఇంటర్నేషనల్ ప్రసక్తి వచ్చింది ఆయన అక్కడ విశేషాలను సమర్థించాడు గౌతమ్ బాస్ అభిప్రాయాలన్నిటితోనూ ఏకీభవించాడు అవే ఇంటి దగ్గర రిపీట్ చేశాడు ఈ అభిప్రాయాలు నావి కావు నా బాసువి మీ అభిప్రాయం కూడా చెప్పండి ఎందుకు నీకు అంత పట్టుదల ఏ విధంగానైనా మీ భాషను తిడతారని నా బాసను తిట్టాలని నీకు అంత పట్టుదల ఎందుకు ఆయన నిన్నేం చేశాడు అన్నాడు గౌతమ్ ముక్త తడబడింది అప్పుడు ఆమెకు మళ్ళీ పంకజం గుర్తుకొచ్చింది పంకజం పేరునే మళ్ళీ ఉపయోగించుకుంది అజంతా ఇంటర్నేషనల్కి మీ బాస్ కూడా ఆడవాళ్ళని రప్పించుకుంటాడట పంకజం చెప్పింది గౌతమ్ ముందు తడబడిన తర్వాత తేలిగ్గా నవ్వేసి బాస్ చాలా మంచివాడు ఆయనకి డబ్బు ఉంది కాబట్టి ఏం చేసినా సాగుతుంది నేను ఆయనకి జూనియర్నైనా నా దగ్గర ఎంతో చనువుగా ఉంటాడు తన ప్రవర్తనను తప్పుపట్టి నేను అసహించుకుంటున్నానన్న భయం కాబోలు ఆయన పని కట్టుకుని రోజు నా దగ్గర ఆ హోటల్ ప్రసక్తి తెచ్చి సమర్థించుకుంటూ ఉంటాడు ఆయన ఎలాంటి వాడైనా ఆరాధన తప్పదు నాకు ఆయన అయినా నన్ను కన్విన్స్ చేయాలని చూస్తాడు గొప్ప సంస్కారం కదూ అన్నాడు అదేం సంస్కారం అంది ముక్త ఆలోచించి చూడు నీకే కనపడుతుంది నాకేం లేదు పరాయి ఆడవాళ్లతో హోటల్లో కులికే బాసులు సంస్కారాన్ని ఎలా చూస్తారు అంది ముక్త శ్రీకృష్ణుడు గోపీలను గోపికలను వస్త్రాభరణం చేస్తే అది రాసలేలయింది శ్రీకృష్ణుడు దేవుడు అయ్యాడు నా బాసు నాకు దేవుడు అన్నాడు గౌతమ్ కానీ ఆయనలో వేరే ఉద్దేశ దురుద్దేశం ఉందేమో ఆలోచించారా వేరే దురుద్దేశం అంటే ఆయన పని కట్టుకునే అజంతా ఇంటర్నేషనల్ గురించి మీకు ఎందుకు చెప్పాడు అది తప్పుగా అతని మీ దగ్గర ఎందుకు సమర్థించాడు ఎందుకో చెప్పానుగా అది ఆయన సంస్కారం సంస్కారం కాక దురుద్దేశం ఏం కనపడలేదా మీకు నీకేదైనా కనపడిందా నేను మీ సంగతి అడిగాను నా సంగతి నేను చెప్పాను నీ సంగతి చెప్పు ఈయనకి ఎలా చెప్పేది అనుకుంది ముక్త మనసులో ఆమెకు రవంత అనుమానం కూడా వచ్చింది భర్తకు నిజంగా అసలు విషయం స్ఫురించలేదా నటిస్తున్నాడా అని ఇక హలో అంది ముక్త భయపడుతూనే స్వీట్ వాయిస్ ఆ గొంతు ముక్త గుర్తుపెట్టి ఎందుకు మీరు ఇలా మాటిమాటికి ఫోన్ చేసి నన్ను వేధిస్తారు అంది నాలో కూడా వేదన ఉంది అన్నాడు భానుప్రకాష్ ప్లీజ్ ఇక మీదటి ఇలా ఫోన్ చేయొద్దు నువ్వు నన్ను కలుసుకుంటానంటే ఫోన్ చేయటం మానేస్తాను కలుసుకోవటం ఎందుకు నీ భర్త ప్రగతి కోసం నా భర్తకి ఈ ప్రగతి చాలు ఆ మాట అతన్ని చెప్పమను మిమ్మల్ని అతడు తెలుసుకోలేకపోతున్నాడు తెలుసుకోగలిగిన రోజున ఏమైనా జరుగుతుంది నన్ను అతడు తెలుసుకున్నాడు నువ్వే అతన్ని తెలుసుకోలేకపోతున్నావు ఫోన్లో నవ్వాడు భానుప్రకాష్ అంటే ఇంకా నీకు నీ భర్త ఉద్దేశం తెలియలేదంటే అతడు నీ దగ్గర నటిస్తూ ఉండి ఉండాలి లేదా నువ్వు నాతో అబద్ధం చెప్తూ ఉండాలి ముక్తకు చాలా ఉక్రోషం వచ్చింది ఇక ముసుగులో గుద్దులాటనవసరం ఈరోజు నేను నా భర్తతో మాట్లాడే అసలు విషయం తేల్చేస్తాను అంది అందులో ప్రమాదం ఉంది అన్నాడు భానుప్రకాష్ ఫోన్లో అతడు వివరిస్తుంటే ముక్తకు మతిపోయినట్లయింది జరుగుతున్నది గౌతముకు తెలుసు తన పరువు కాపాడుకోవడం కోసం అతను తెలియనట్టు నటిస్తున్నాడు ముక్త నిలదీసి అడిగితే తనకేమీ తెలియదు అనే అంటాడు అతను పైగా ఇంతకాలం నాకెందుకు చెప్పలేదు అంటాడు నీ ప్రోత్సాహం లేకుండానే వ్యవహారం ఎంతవరకు వచ్చిందా అంటాడు అక్కడి నుంచి మాటి మాటికి భార్యను అనుమానించడం ప్రారంభించి ఆమెకి జీవితం నరకం చేస్తాడు అంతవరకు గౌతములో మనిషిని చూసిన ముక్త ఇక మెదట రాక్షసుని చూస్తుంది అలా ఎన్నటికీ జరగదు అంది ముక్త ఎందుకు జరగదు అసహాయుడైన మనిషి తనకంటే అసహాయాలను వెతుక్కొని వేధిస్తాడు వివాహిత స్త్రీకి మించిన అసహాయులు మన దేశంలో ఎక్కడా ఉండరు అన్నాడు భానుప్రకాష్ ముక్త ఆలోచనలో పడింది నా మాట వినుముక్త ఇందులో నువ్వు చేస్తున్న తప్పేమీ లేదు నువ్వు తప్పను అనుకుంటున్నావు కాబట్టి అది తప్పు అయింది తప్పు కాదని అనుకో అప్పుడు సమాజంలో నీ స్థాయి తప్పు చేసినా ఎవరు వేలెత్తి చూపలేని ఎత్తుకు చేరుకుంటుంది ఈ ప్రసక్తి నీ భర్త ముందు తీసుకురాకు అతడు తనకేమీ తెలియనట్టే ఊరుకుంటాడు అతను నిలదీసావా నీకేమీ ప్రయోజనం ఉండదు వ్యవహారం నీకే ఎదురు తిరుగుతుంది మీరు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు లేదు మధ్యతరగతి బలహీనతని నీలోంచి తొలగించాలని ప్రయత్నిస్తున్నాను అది నీ మంచికే నా మంచి గురించి మీకెందుకు నువ్వు నాకు నచ్చటం నీ అదృష్టం ఏమైనా నేను ఇది భరించలేను వారితో మాట్లాడతాను బాగా ఆలోచించుకో అందువల్ల ఎదురయ్యే ప్రమాదానికి నువ్వు తట్టుకోలేవు భర్త నిరసనని ఏ స్త్రీ కూడా భరించలేదని నాకు తెలుసు నీ భర్త బై నీకు ఇంకా నమ్మకం ఉంటే అది పోగొట్టడానికి గట్టి రుజువు చూపగలను అందుకు నువ్వు చేయాలి నాలుగు రోజుల్లో నీ కో టూర్ ప్రోగ్రాము కూడా ఉంది నువ్వు కూడా వెళ్ళొచ్చు రాననకు అతడితో బయలుదేరి తర్వాత ఏం జరుగుతుందో చూడు అని ముక్త ఆలోచనలో పడింది అవతల ఫోన్ క్లిక్ అయింది గౌతమ్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు బాస్ చాలా మంచివాడు ఇలాంటి గౌరవం మనకు అరుదుగా లభిస్తుంది అన్నాడు అతను మర్నాడే గౌతమ్ టూర్లో ఒక పట్టణం చేరుకోవాల్సి వచ్చింది ప్రయాణం కంపెనీ కారులో మకాం కంపెనీ గెస్ట్ హౌస్లో అతడు భార్యను కూడా తీసుకుని వెళ్ళొచ్చు కొత్తగా పెళ్ళైన వాళ్ళం ఇంకా పిల్లలు లేరు బాస్ మనకిది హనీమూన్ ట్రిప్ అనుకోమన్నాడు నిట్టూర్చింది ముక్త ఇంత మంచి విశేషం నీకేం ఆనందం కలిగించడం లేదా లేదండి పంకజ మాటలు నన్ను భయపెడుతున్నాయి ఎందుకు మీ బాస్ ప్రవర్తన మంచిది కాదని మీకు తెలుసు ఇదంతా ఆయన ఎందుకు చేస్తున్నట్టు ముక్త మనసుఖం మనం చూసుకోవాలి ఆయన ప్రవర్తనతో మనకేం పని పంకజం అంటోంది ఈ రోజుల్లో మగాళ్ళు కూడా బరి తెగించారని డబ్బు కోసం భార్యల్ని దాసుల బాసుల చెప్తారని అలాంటి వాళ్ళు లేకపోలేరు తటపటాయిస్తూనే మీరు అలాంటి వాళ్ళే అంటుంది ఆమె అంది ముక్త గౌతమ్ ముందు ఉలిక్కిపడ్డాడు తర్వాత ఏమన్నావు అన్నాడు అతడి మాట నీరసంగా వచ్చింది ముక్త మాట్లాడలేదు ఒకసారి ఆ పంకజాన్ని పిలు ఏకి పారేస్తాను వద్దులేండి ఆ పని నేనే చేశాను అసలు ఆ పంకజానికి అంత ధైర్యం ఎలా వచ్చింది మన ఇంట్లో ఫోన్ ఉందని ఏడుపు మీలాంటి చిన్న ఉద్యోగులకి ఇలాంటి సదుపాయాలు తినే రావట గౌతమ్ ఆవేశపడ్డాడు ఆ పంకజం భర్త ఆమెను అలా ఉపయోగించుకుంటున్నాడేమో అనలేకపోయావా అన్నానండి కానీ ఆమె చెల్లించలేదు పంకజం అందంగా ఉండదు తన భర్తకలాంటి లాంటి దురూహలు కూడా లేవు కాబట్టే తన మంచితనాన్ని చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అంటుందామె తనకు అందటం లేదని అందమైన వాళ్ళంటే అసూయ అన్నమాట అందమైన భార్యలు భర్తల ప్రగతికి సోపానాలు అంటుందామె ఆవేశంలో గౌతమ్ గొంతు వణికింది ఇలా మాట్లాడే మనిషిని ఒక్క క్షణం కూడా భరించకూడదు నేనే వెళ్ళి నిలదీస్తాను ఒకరోజు అలాంటి వాళ్లతో నోట్లో నోరు పెట్టి లాభం లేదండి ఊరు వాడ ఏకం చేస్తారు అంది ముక్త గౌతమ్ కొద్ది క్షణాలు ఆయాసపడి బాస్టర్డ్ బగ్గర్ అన్నాడు ఎందుకండి ఆమె తిట్టడం నేను మిమ్మల్ని నమ్ముతున్నా కదా అంది ముక్త భర్త వంక ఆప్యాయంగా చూస్తూ నువ్వు నమ్మడం దాకా బాగానే ఉంది కానీ అసలు అనుమానం అంటూ ఎందుకు రావాలి అన్నాడు గౌతమ్ ముక్రోషంగా అది సరే సంగతి తెలిస్తే మీరు ఇంకా మండిపడతారు ఏమిటది పంకజం అంటోంది అజంతా ఇంటర్నేషనల్ గురించి నీ భర్తకు చెప్పి చూడు అతడి కోపం రాదు సరిగదా వారందరినీ సమర్థిస్తాడు నీ భర్త బాస్ ప్రవర్తన మంచిది కాదు అని చెప్పు అతడు దాన్ని సమర్థిస్తాడు అంటే అర్థం నీ భర్త కూడా అలాంటి వాడేనని ఇదంతా ఎందుకు చెప్తున్నావు అన్నాడు గౌతమ్ అనుమానంగా ఆమె చెప్పిందంతా విని ఊరుకోవటం తప్ప నాకు మీ మీదే అనుమానం లేదు అని చెప్పడానికి నేనేం చెప్పిన భయం మీ బాస్ గురించే తప్ప మీ గురించి కాదు మీరే చెప్పండి మీ బాస్ కన్ను మీ భార్య మీద పడితే ఏం చేస్తారు అలా జరగదు జరిగితే ఏం చేస్తారో చెప్పండి ఆ పంకజాన్ని బుర్రపాడు చేసి లేనిపోని సందేహాలు కలిగిస్తోంది అలా జరగదని నేను అంటున్నాగా జరుగుతుందని నేను లేదు జరిగితే ఏం చేస్తారో అంటున్నాను గౌతమ్ కళ్ళెర్రబడ్డాయి మనిషి ఆవేశంతో ఊగాడు ముక్త అతణ్ణే పరీక్షగా చూస్తూ ఇది నిజమైన ఆవేశమే నటన కాదు అనుకుంది గౌతమ్ ఇంకా ఆవేశంతో ఊగిపోతున్నాడు చెప్పండి అంది ముక్త గౌతమ్ ఏదో చెప్పబోయి ఎందుకులే గోడలకు చెవులు ఉంటాయి అన్నాడు ముక్త ఉత్సాహం చల్లారిపోయింది ఆమె ఆలోచనలో పడింది ఏం జరుగుతోంది ఇప్పుడు గౌతమ్ ఆమెను సమీపించి దగ్గరకు తీసుకుని ముక్త కొన్ని ప్రశ్నలు వేసి నన్ను వేధి వేధించకు నేను పిరికివాడిని కానీ నా పిరికితనం సమాజానికి భయపడి పారిపోయేలా చేయకు సమాజం బలానికి ఎదురు తిరగకుండా చేస్తుంది నా పిరికితనమే నాకు రక్ష నా ప్రగతికి సోపానం అయితే ఇదంతా ఎందుకు అనుకుంటున్నావు నీ కోసం నిన్ను సుఖపెట్టడం కోసం నిన్ను సంతోషంగా ఉండటం కోసం ఉంచటం కోసం సుఖ సంతోషాలతో నువ్వు నా దానివిగానే ఉండాలి నువ్వు నా దానివి కాక మరి ఏమైనా సరే నేనేం చేస్తానో తెలియదు కానీ ఏమైపోతానో తెలుసు ముక్త నువ్వు చెప్పింది జరిగితే నేను పిచ్చివాడిని అయిపోతాను అన్నాడు ముక్తకు కంటతడి శరీరం చల్లగా తగులుతోంది ముక్త కాతడి తడి అతను నటిస్తున్నాడో నిజం చెప్తున్నాడో ఆమెకు తెలియలేదు కానీ నా వల్ల మీకు అన్యాయం జరగదు అని మనసులో అనుకుందామే ఇక మర్నాడు ఆఫీస్కి వెళ్తూ సాయంత్రం నాలుగింటికి కారులో వస్తాను సామాన్ సర్ది రెడీగా ఉంచు ఆలస్యం చేస్తే బాగుండదు అన్నాడు గౌతమ్ అతను వెళ్ళిపోగానే సంధ్యకు ఫోన్ చేసిందామే సంధ్య ఇంట్లో లేదు రాత్రి దాకా రాదని తెలిసింది ముక్త భయపడింది తన ప్రయాణం గురించి సంధ్యకు చెప్పాలనుకుంది అప్పుడు సంధ్య భర్త విషయంలో జాగ్రత్త పడుతుంది ఈ టూరు గురించి ఆమెకు బెంగగానే ఉంది ఎంత చెప్పినా గౌతమ్కి అర్థం కాదు అతను వేరే లోకల్లో ఉన్నాడు ముక్త నువ్వు చెప్పింది జరిగితే నేను పిచ్చివాడిని అయిపోతానన్న భర్త మాటలు ఆమెను కలవర పెడుతున్నాయి పన్నెండు గంటలకు ముక్త ఒక ఫోన్ వచ్చింది భానుప్రకాష్ నుంచి ముక్త టూర్కి వస్తున్నావు కదా వస్తావని నాకు తెలుసు రానన్న నీ భర్త నిన్నొప్పించగలడని నా నమ్మకం వస్తున్నాను ఇప్పుడు ఏం జరుగుతుంది తినబోతు కూర రూచి అడగడం ఎందుకు ఫోన్ క్లిక్ మంది ఫోన్ వచ్చాక ముక్త భయం పెరిగింది భాను ప్రకాష్ చాలా పకడ్బందీగా పథకం వేస్తున్నాడు గెస్ట్ హౌస్లో ఏదో జరుగుతోంది ఏం జరుగుతుందో మరి సాయంత్రం నాలుగింటికి భర్త వచ్చేసరికి ముక్త తయారీ సిద్ధంగా ఉంది ఇద్దరు కారులో వెనక సీట్లో కూర్చున్నారు ప్రయాణం ప్రారంభమైంది గౌతమ్ ఉత్సాహంగా భార్యకి ఏమేమిటో చెప్తున్నాడు ముక్త అన్యమనస్కంగా వింటూ భర్తకు ఆ విషయం తెలియకుండా ఉంచాలని చూస్తోంది గౌతమ్ తన ధోరణిలో తానున్నాడు రెండు గంటల ప్రయాణం వారిని గెస్ట్ హౌస్కు చేర్చింది అక్కడ వారి కోసం గది సిద్ధంగా ఉంది గదిలో ఖరీదైన కార్పెట్ గోడలకు శృంగారభరితమైన ఆయిల్ పెయింటింగ్స్ హంస తూలిక తలపాలు అతిథి మర్యాదకే కుషన్ సోఫాలు స్టీరియో సెట్ కలర్ టెలివిజన్ గదిలో హంగులు చూసి దిమ్మెరిపోయింది ముక్త గదికి అటాచ్డ్ బాత్ ఉంది బాత్రూంలో టబ్ ఉంది షవర్ ఉంది భార్యాభర్తలు ఇద్దరు అప్పటికప్పుడు నీళ్ళ స్నానం చేశారు మొదటిసారిగా టబ్బు స్నానం చేసింది ముక్త అనుకూలంగా లేకపోయినా చాలా హాయిగా ఉంది భర్త దగ్గరలోనే ఉండి సాయపడుతుంటే అది ఒక అనుభూతిగా ఆమెకు తోచింది అప్పుడు ఆమె భానుప్రకాష్ గురించి పూర్తిగా మర్చిపోయింది వారి స్నానాలు కాగానే బావి వారిద్దరికి కాఫీ బిస్కెట్లు తెచ్చిచ్చి భోజనం గురించి అడిగాడు తమకేం కావాలో పొరమాయించింది ముక్త బాయి వెళ్ళిపోయాడు ఇద్దరు వేడివేడి కాఫీలు తాగారు ఇంత మంచి మంచం ఉండగా సోఫా ఎందుకు అన్నాడు గౌతమ్ ఇద్దరు మంచం మీద మేనులు వాల్చారు పాతాళంలో గుంగిపోతున్నట్టు స్వర్గంలోకి తేలిపోతున్నట్టు ఒకేసారి రెండు విభిన్న అనుభూతులు కలిగాయి ముక్తకి ఆమె భర్త వైపు తిరిగింది అతడు ఆమె వైపు తిరిగాడు ఇంట్లో కూడా ఇలాంటి బెడ్ ఉంటే అంది ఆమె అతడు బదులు ఇవ్వకుండా నడుము మీద చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు అతడు లాక్కోవాల్సిన అవసరం లేకుండానే ఆమె దగ్గరికి జరిగింది ఇద్దరు ఒకరినొకరు హత్తుకుపోయారు ఏదో కొత్త లోకంలో ఉన్నట్టుంది ఇద్దరికి అతడు ఆమెను మృదువుగా పెదవులపై చుమ్మించాడు ఎన్నడూ కలగని వింత పరవశం ఆమెకు కలిగింది ఆ రోజు సరిగ్గా అప్పుడే గదిలో ఫోన్ మోగింది మంచం పక్కనే టెలిఫోన్ గౌతమ్ ఒక చేతిని చాచి ఫోన్ అందుకున్నాడు అతను ఫోన్లో మాట్లాడుతుంటే ముక్తకు అతడు ఒక పెద్ద అధికారిలాతో వచ్చాడు ఆమె అతడి మేటలు వినటం లేదు ఆరాధనాపూర్వకంగా అతడి వంకే చూస్తోంది అతడి చేష్టల్ని గమనిస్తోంది ఉన్నట్టుండే అతడు ఆమెను విడిపించుకుని ఫోన్ పెట్టేసి మంచం దిగాడు కల కరిగినట్టయింది ముక్తకి గౌతమ్ బట్టలు మార్చుకుంటున్నాడు ఏం జరిగిందండి అంది ముక్త నేను బయటికి వెళ్ళాలి ఎందుకు ఒక పార్టీతో మాట్లాడాలి ఇప్పుడా ఇప్పుడే మరి అన్నాడు అతను తన బ్రీఫ్ కేసులో కొన్ని పేపర్లు సర్దుతున్నాడు అంత అర్జెంట్ ఏమిటి రేపు వస్తానని చెప్పండి అలా వీలు కాదు ఆయనకి రెండు ఫ్యాక్టరీలు ఉన్నాయి బిజీ మనిషి నేను ఇప్పుడే వెళ్ళాలి డిన్నర్ టైంకి వచ్చేస్తాగా అన్నాడు సరదాగా గడుపుదామనుకున్నాను రాత్రి అంతా మందే అని మర్చిపోకు గౌతమ్ వెళ్ళిపోయాడు ముక్తక నిరుత్సాహంగా ఉంది కాలక్షేపం కోసం అహం ఇక్కడ ఉన్న పుస్తకాలు చూస్తోంది ఇంగ్లీష్తో పాటు తెలుగు పత్రికలు ఉన్నాయి అక్కడ ఓ పత్రిక తీసి పేజీలు తిప్పింది వాత్సాయన కామసూత్రాలు చటుక్కున పత్రిక మూసి మరొకటి తీసింది పేజీలు తిరగేగానే ఓ కథ కథలో ఏముంటుందో చూపే బొమ్మ బొమ్మలో ఉన్నది ఆడామగ లేనిది వారికి దుస్తులు అప్పుడు ముక్త అక్కడున్న ఇంగ్లీష్ పత్రిక తీసుకుంది అందులో సినిమా విశేషాలు నచ్చుతాయి స్మితా పాటిల్ బిడ్డను ఎవరు పెంచుతారు భానుప్రియ రాకతో శ్రీదేవి స్థానం పడిపోతుందా మన్మోహన్ దేశాయ్ అమితాబ్ లేకుండా హిట్ పిక్చర్లు తీగలరాడా నామ్ తర్వాత కుమార్ గౌరవ్ సంజయ్ దత్తులు కలిసి నటిస్తారా ఇవే దేశాన్ని వేధించే సమస్యలు అన్నట్టు పత్రికలు వాళ్ళు రాస్తుంటే చదువుతుంది ముక్త ఆమె కాసేపు డైవర్షన్ కావాలి తెలుగు పత్రికలు ఇవ్వలేని డైవర్షన్ ఆ పత్రిక ఇచ్చింది ఆమెకి ఆ సమయంలో కాలింగ్ బల్ మోగింది భర్త వెనక్కు వచ్చాడేమో అన్న ఆశతో ముక్త తనే వెళ్లి తలుపు తీసింది గుమ్మంలో ఉన్న వ్యక్తిని చూడగానే గుండె అదిరిపోయింది అతను భానుప్రకాష్ అతడి మొహంలో చిరునవ్వు అతడి చూపులో కాటేసే కాలనాగు కనపడుతోంది ముక్త అలాగే నిలబడిపోయింది ఒక్క నిమిషం తను అలాగే నిలబడినా అతను చట్టుకున్న చొరవ తీసి ఆమెను తప్పుకుని లోపలికి ప్రవేశించాడు ముక్త మామూలు మనిషి కావటానికి కాసేపు పట్టింది ఆమె గది బయటికి చూసింది హాల్ అక్కడ అబ్బర లేరు తలుపు వదిలే ఆమె వెనక్కి తిరిగింది తలుపు దానంతటదే వెనక్కి పడింది మరోసారి పడింది ముక్త ఎయిర్ కండిషన్ గదిలో తలుపు అందానంతటా అదే పడుతుంది అన్నాడు భానుప్రకాష్ ముక్త మాట్లాడలేదు రా ఇలా కూర్చో అన్నాడు భానుప్రకాష్ అతడు కూర్చోమన్న వైపు చూసిందామె అతడికి ఎదురుగా ఉన్న సోఫా కొంతలో కొంత మర్యాద చూపిస్తున్నాడు అనుకుంటూ ఆమె అతడి అతడికి ఎదురుగా కూర్చుంది అతను ఉత్సాహంగా అన్నాడు ఆమె మనసు చిక్కబెట్టుకోవటానికి ప్రయత్నిస్తోంది నేను మాట్లాడటం ప్రారంభిస్తాను నువ్వు మామూలుగా ఉంటు అన్నాడు భానుప్రకాష్ గంభీరంగా ఎందుకు వచ్చావు ఇక్కడికి అందామె చాలా థ్యాంక్స్ మొదటిసారిగా నువ్వు నన్ను నువ్వు అన్నావు అంటే నా దారిలోకి వస్తున్నావు అన్నమాట అన్నాడు భానుప్రకాష్ నీ అభిప్రాయం తప్పు నా దృష్టిలో నీ విలువ పడిపోయింది అందుకే అన్నాను అంటే ఇన్నాళ్ళు పడలేదన్న మాటేగా అంటే ఫోన్లో మాట్లాడిన మాటలు నీ దగ్గర నా విలువ నిలబెట్టుకున్నట్టేగా ఇంకా చాలా థ్యాంక్స్ నువ్వు నన్ను ఎందుకు ఇలా వేధిస్తున్నావు అంది ముక్త దీనంగా నీకు తెలియకుండా నువ్వు నన్ను వేధిస్తున్నావు నాకు తెలిసి నేను నిన్ను వేధిస్తున్నాను రెండూ తెలిసాక కూడా ఒకరినొకరు వేధించుకోవటం ఎందుకు అవగాహనతో దగ్గర అవుదాం అన్నాడు భానుప్రకాష్ ప్లీజ్ అలా మాట్లాడకు అందామె కంగారు పడకు నీ భర్త ఇప్పట్లో రాడు ముక్త మాట్లాడలేదు ఇక్కడి నుంచి నేను ఫోన్ చేశాకనే అవతల పార్టీ నీ భర్తను వదిలిపెడతాడు కాబట్టి నీకు ఆ భయం అవసరం లేదు అన్నాడు భానుప్రకాష్ నా భయం నా భర్త వస్తాడని కాదు నువ్వు ఉన్నావని దూరంగా ఉన్నంతసేపే నువ్వు నాకు భయపడతావు ఒకసారి దగ్గర అయితే భయం పోయి ఆకర్షణ పుడుతుంది అన్నాడు భానుప్రకాష్ ముక్త చురుగ్గా అతడి వంక చూసింది నిజం చెప్తున్నాను నాకు నీ చూపులంటే చాలా ఇష్టం ఆడదాని అందం అంతా చురుకుతనంలో ఉంది అన్నాడు భానుప్రకాష్ నీ వంటి కుసంస్కారులు పై అధికారులుగా ఉండటం వలనే దేశం ఇలా అధోగతిలో ఉంది అంది ముక్త భానుప్రకాష్ మొహం ఎర్రబడింది ముక్త హద్దులు మేరుతున్నావు అన్నాడు అతను కోపంగా హద్దులు మీరుతున్నది నేను కాదు నువ్వు ఇప్పుడు నేను తలుచుకుంటే ఈ గదిలో నేనేవైనా చేయగలను నువ్వు నన్ను ప్రతిఘటించలేవు నీకెవరూ సాయం రారు అయినా నేను మంచి మాటలతో నచ్చజెప్పి నా కార్యం చక్కబెట్టుకోవాలనుకుంటున్నాను బలాత్కారం నాకు నచ్చదు పరస్పర అనురాగంలో ఒకరికొకరు చెరువు కావాలనుకుంటున్న నాది కుసంస్కారం అని నువ్వంటున్నావు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు